నేటి నుంచి సచివాలయ రాత పరీక్షలు జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5314 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షకు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు పరీక్ష జరగబోతోంది. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉండబోతోంది. అయితే పరీక్షకు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్, గుర్తింపు కార్డు కూడా తప్పనిసరి చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, సచివాలయ రాత పరీక్షలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సచివాలయ రాత పరీక్షకు సంబంధించి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా దాదాపు ఎవరైతే అభ్యర్థులు పరీక్ష రాస్తానికి వస్తారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. పరీక్షా కేంద్రాలకు ప్రత్యేకమైన ఆర్టీసీ బస్సు సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే మనం చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 రోజుల పాటు పరీక్షలు జరగబోతున్నాయి. దాదాపు 13 జిల్లాల్లో దాదాపు తొలి రోజు 15,50,000 మంది ఎగ్జామ్స్ రాయబోతున్నారు. దాదాపు 4,500 సెంటర్స్లో ఈ మొత్తం కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు. మనం చూడదు ప్రస్తుతానికైతే పీపీ సిద్ధార్థ కాలేజ్ వద్ద ఉన్నాం. పీపీ సిద్ధార్థ కాలేజ్ వద్ద విజయవాడ పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం నుంచి 8 గంటల నుంచి అభ్యర్థులు మొత్తం కూడా ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా స్కూటనీ చేసి లోపల పంపిస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఓన్లీ హాల్ టికెట్, గుర్తింపు కార్డు తప్పితే ఇంకా మిగతా వీటిని కూడా అనుమతించే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. మనం చూడవచ్చు అభ్యర్థుల యొక్క హాల్ టికెట్స్ని అన్నింటిని కూడా చెక్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా మొత్తం కూడా ఇక్కడే స్వాధీనం చేసుకుంటున్నారు. లోపలికి ఎటువంటి సెల్ ఫోన్స్ కానీ లేకపోతే ఎటువంటి ఎలక్ట్రానిక్ సంబంధించిన పరికరాలను కూడా అనుమతించడం లేదు. మొత్తం కూడా చూస్తే మనం లోపల చాలామంది ఇప్పటికే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా వెళ్ళారు. చాలామంది క్యూ లైన్స్లో కూడా బోర్లు తీరారు. అయితే ఎగ్జామినేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయని అభ్యర్థులు కూడా తెలుస్తున్నాం సార్, ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఎలా ఉండబోతుంది అనుకుంటే కాంపిటీషన్ కూడా టఫ్గా ఉంది కదా. సో 1,30,000కి 21 లాక్స్ అప్లై చేశారు. సో ఎక్కువ మంది అంతకుముందు గ్రూప్ డీలకి, గ్రూప్ సీలకి ప్రిఫర్ అయిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ నుంచి ఎక్కువ టఫ్ ఆశిస్తున్నాం. నేను కొత్తగా అప్లై చేస్తున్నాను. సో బీసీ కంప్యూటర్స్ అయిపోయింది నాది, చూడాలి. అంటే వచ్చింది అనుకుంటున్నారు? ఎందుకంటే చాలా టఫ్ ఉంది. దాదాపు 22 లక్షల మంది మొత్తం కూడా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. వచ్చేదంటే ఎవరెంత బాగా ప్రాక్టీస్ అయితే వాళ్ళకి వస్తుంది. సో టైం కూడా తక్కువ ఇచ్చారు రౌండింగ్ చేయటంలోనూ, గ్రాస్పింగ్ ఆ పద్ధతి అదంతా నేర్చుకున్న వాళ్ళకైతే వెంటనే వస్తుంది అనుకుంటున్నాను. సో ప్రాక్టీస్ ఎక్కువ ఉంటే ఎక్కువ బిట్లని రౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో అది నాలెడ్జ్మే బేస్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను నేను. మీరు చెప్పండి, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే చాలామంది కూడా రాస్తున్నారు, ఉన్న పోస్టులు చాలా తక్కువ, రాసే వాళ్ళు దాదాపు 22 లక్షల మంది ఉన్నారు. చాలా టఫ్గా ఉంది అనుకుంటున్నాం, చాలా కష్టంగా అనుకుంటున్నాం. అంటే ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యాను. మీరు చెప్పండి, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఓకే అండి, ఉన్న పోస్టులు 1,20,000 అంటే చాలా ఎక్కువ పోస్టులు అనుకోవాలి. కాకపోతే 22 లక్షల మంది అప్లై చేశారు కాబట్టి పోటీ కూడా ఎక్కువ ఉందా. అంటే చాలా పోటీ ఉంది. అంటే 1,20,000 పోస్టులకి 22 లక్షలు అంటే 1,20,000 పోస్టులు ఉండే లోపల అంతమంది ఎక్కువ మంది అప్లై చేశారు. కాంపిటీషన్ ఎక్కువే ఉంది, పోస్టులు ఎక్కువే ఉంది. ఇక్కడికి ఎలా ఉన్నాయమ్మా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ మొత్తం కూడా చూసుకుంటే, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడ చేరేందుకు అన్ని కూడా ఏర్పాట్లు ఎలా చేశారు? బాగానే ఉందండి. మేమైతే లోకల్, మాకైతే బాగానే వచ్చింది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఎగ్జామ్? బాగానే ఉంది. ప్రిపరేషన్ కూడా బాగానే ప్రిపేర్ అయ్యాము, బాగానే రాస్తాం అనమాట. అంటే ఇప్పుడు నిరుద్యోగి కొంత ఓర్త కలిగితే? ఖచ్చితంగా కలుగుతున్నాయండి. అంటే గతంతో పోలిస్తే ఉద్యోగాలు అయితే వేకెన్సీలు బాగున్నాయండి. దాని మూలాన కొద్దిగా కట్ ఆఫ్లు కూడా తగ్గుతాయని అనుకుంటాం. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే మొత్తం దాదాపు 120,000 పోస్టులకి దాదాపు 22 లక్షల మంది ఈ ఎగ్జామ్కి హాజరవబోతున్నారు. అయితే ఈ ఈ చాలా కాంపిటీషన్ మాత్రం ఎక్కువగా ఉంది. అయితే ఏదైతే బిడ్స్ అయి పెడతామో వాళ్ళకి మాత్రం ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుందని కూడా వీళ్ళు భావిస్తున్నారు. అంటే పేపర్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని మీద కూడా వీళ్ళు కూడా ఊహించుకుంటున్నారు. అమ్మ చెప్పండి అమ్మా, ఎలా ఉండబోతుంది? మీరు ఎగ్జామ్ రాయబోతానికి వెళ్తున్నారు. ఇప్పటివరకే అయితే ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారు, అందరూ కూడా ఇవి చాలా పారదర్శకంగా జరుగుతాయి అనే ఉద్దేశంతో ఉన్నారనుకుంటున్నాం. మరి ఏంటనేది పూర్వపరాలు మనం ఎగ్జామ్ రాసిన తర్వాత ఏంటనేది తెలుస్తుంది. అన్నీ కూడా పర్ఫెక్ట్గా జరగాలని కోరుకుంటున్నాను నా వంతు పరంగా. అంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు అయితే ఉన్న దాని ప్రకారం 9:30కి అలౌ చేస్తానంటున్నారు. 9 గంటల నుంచి ఇక్కడ ఫ్లోటింగ్ బాగానే ఉంది. అన్ని సెంటర్లు కూడా ఇలాగా ఉంటున్నాయని నేను అనుకుంటున్నాను. పర్లేదు, అన్ని రకాలుగా చూసుకుంటే బెటర్గా జరుగుతుందని అనుకుంటున్నాను.
ఇది ఇక్కడ పరిస్థితి మొత్తం కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య మొత్తం కూడా ఎగ్జామినేషన్స్ మొత్తం కూడా కొనసాగుతున్నాయి. అయితే ఆర్టీసీ బస్సులు ప్రత్యేకంగా కూడా మొత్తం కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ వరకు ప్రత్యేకంగా అన్ని బస్సులు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు ఒక విజయవాడ నగరంలోనే 150 సర్వీసులని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రతి పరీక్షా కేంద్రం వరకు బస్సులు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడెక్కడ ప్రత్యేకమైన సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి ప్రధాన కోడల్లో పోలీసులు కూడా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి మార్గాలను నిర్దేశిస్తున్నారు. ఎటువైపు వెళ్తే పలానా కాలేజీ వచ్చింది, ఎటువైపు వెళ్తే పలానా సెంటర్కి వెళ్ళొచ్చు అనే దాని మీద ప్రత్యేకమైన అన్ని సెంటర్స్లో కూడా ప్రత్యేకంగా పోలీసులు హెల్ప్ డెస్క్లు పెట్టి అక్కడి నుంచి వారిని కూడా పంపేయడం జరుగుతుంది. అయితే ప్రశాంతంగా పరీక్షలు జరిగేందుకు దాదాపు అన్ని జిల్లాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వీళ్ళు నిరంతరం పర్యవేక్షిస్తూ మొత్తం కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్కి తరచూ తిరగాలని చెప్పి అధికారులు ఇప్పటికే ఆదేశాలు చేశారు. మరో రేపు కంట్రోల్ రూమ్, సెంట్రల్ కంట్రోల్ రూమ్, నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసి అక్కడ నుంచి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దొరుకుతున్న అన్ని పరీక్షా కేంద్రాల నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ఓర్ట్ హైదరాబాద్ స్టూడియో.